ఇటీవలి కాలంలో ఫేమస్ అయ్యేందుకు సోషల్ మీడియాని ఆయుధంగా వాడుకునేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా యువతకు అదొక వరంగా మారింది. పేరుతో పాటు డబ్బు కూడా వస్తూ ఉండటంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై దృష్టి సారిస్తున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, జోష్ వంటి మాధ్యమాల్లో తమ వీడియోలను పెడుతూ ఫాలోవర్లను పెంచుకుంటున్నారు. కంటెంట్తో సంబంధం లేకుండా ఎటువంటి వీడియోలు, రీల్స్ చేసినా అవి రివ్వును దూసుకెళ్ళిపోతూ ఉండటంతో పిచ్చి పిచ్చి వీడియోలు కూడా అప్లోడ్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఏం చేసినా పక్క వారికి ఇబ్బంది కలగనంత వరకు ఓకే, కానీ కలిగిస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఓ అమ్మాయి చేసిన వెర్రి పని వల్ల ఓ పోలీస్ అధికారి ఉద్యోగం ఊడింది. అసలు ఇంతకు ఏం జరిగిందంటే, ఓ అమ్మాయి తన ఇన్స్టా రీల్ కోసం ఓ పోలీస్ వ్యాన్ను వినియోగించింది. దీంతో పోలీస్ ఆఫీసర్ జాబ్ ఊస్ట్ అయింది. ఆ అమ్మాయి కూర్చుంటే ఇతను ఉద్యోగం ఎందుకు తీసేస్తారన్న డౌట్ వచ్చిందా? యువతి పోలీస్ వ్యాన్ మీద కేవలం కూర్చోడమే కాదు, మిడిల్ ఫింగర్ రైజ్ చేస్తూ వీడియోను షూట్ చేసింది. అలా వీడియో తీసుకునేందుకు ఆ పోలీస్ అధికారి అడ్డు చెప్పకపోగా అనుమతి కూడా ఇచ్చాడు. ఆ వీడియో కాస్త వైరల్ అవడంతో ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో యువతిని పోలీసు వాహనంపై కూర్చొని రీల్ చేసుకునేందుకు అనుమతించిన పోలీస్ అధికారిని ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన పంజాబ్ జలంధర్ నగరంలో చోటు చేసుకుంది. రాత్రి సమయంలో పోలీస్ కార్ బానెట్పై కూర్చున్న యువతి తన వేళ్లతో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ రీల్స్ రూపొందించింది. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై జలంధర్ పోలీసులు సీరియస్ అయ్యారు. ఆమె పోలీసు వాహనంపై రీల్స్ చేసుకునేందుకు అనుమతినిచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశోక్ శర్మను కమిషనర్ కుల్దీప్ సస్పెండ్ చేశారు. అదేవిధంగా ఆ యూత్పై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మరి పోలీసు వాహనంపై కూర్చొని వెకిలి చేష్టలు చేసి ఒక అధికారి ఉద్యోగం కోల్పోయేలా చేసిన ఈ యువతకి ఎలాంటి శిక్ష వేయాలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.